వాళ్ళు నా మొహాలన్నా చూస్తారేమో అనుకోండి, వాళ్ళకి నీతి ఉందో లేదో తెలియదు, కానీ నాకైతే నీతి ఉంది, నా నియోజకవర్గ ప్రజలు అని చెప్పేసి 20 లక్షలు ఇప్పించడం జరిగింది. ఎందుకు? మన మన చేతిలో ఉంది, ప్రభుత్వం మన చేతిలో ఉంది కాబట్టి మనం చేయగలిగాం. వేరే ఈ కేసులో డబ్బులు డిపాజిటెడ్ ఆల్రెడీ. సో ఎక్కడికైనా రైతులకు జరిగిన అన్యాయం నిజంగా అన్యాయమే, ఆ రోజు జరిగిన విషయం. దానికోసమే వాళ్ళకు ముందర భూమి పెట్టాము, అక్కడ భూమి ఇప్పుడు సెంట్ 5 లక్షలు పైగైంది. ఆ భూమి ఇస్తామన్న కొంతమంది రైతులు వచ్చినారు, నాతో ఇప్పించుకోమైనారు. ఈరోజు ఎవరైతే ఇదంతా నడిపిస్తున్నారో, ఆ రోజు ఫస్ట్ 5 లక్షలు తీసుకునేది వాళ్ళే. వాళ్ళ డబ్బులు ఇప్పటికీ ఉన్నాయి. వీళ్ళు ఏమన్నారంటే కాంపెన్సేషన్ ఇవ్వలేదు అని అన్నారు. కాంపెన్సేషన్ ఇదంటే కోర్టు ఎప్పుడు కావాలంటే అప్పుడు రైతులపై సంతకాలు చేసేసుకొని తీసుకోవచ్చు డబ్బులు. రేపు రమ్మనంటే రేపే ఇస్తారు. దయచేసి తుంపర్తి రైతులు, మీకు అన్ని విధాలుగా న్యాయం చేయడానికి నేనున్నాను. ఈ కాంపెన్సేషన్ పెరగదు. దీని విషయమే మీతో పాటే నేను కలెక్టర్ల దగ్గరికి వచ్చినాను, అందరి దగ్గరికి వచ్చినాను. నేను హానెస్ట్గా మీ విషయంలో న్యాయం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాను. మీరు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని అంటే చెప్పతారు. నాకెవరో మాట్లాడడం నేను చూశాను, సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఎవరు నన్ను మమ్మల్ని అడిగినారు ఇక్కడ నార్పల్కి వస్తున్నారు సీఎం మేము కలుస్తామని, ఎవరు అడగలేదే, అడిగినాను ఒకరిని చెప్పమనండి, ఒకరు చెప్పమనండి. ఊరికే నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎట్లయితుంది? నేను అన్యాయం చేయకుండా ఉంటే అసలు ఇంకా ఉండేదే కాదు. మీరందరూ సాక్షులు దీనికి సంబంధించి. అన్యాయం చేసినప్పుడు వాడైపోయా, న్యాయం చేయాలని ప్రయత్నం చేసి నేనైపోతే నేను దుర్మార్గుని అయిపోతానా? న్యాయం చేయాలని ప్రయత్నించినాను కాబట్టి 5 20 చేయాలని ఒక ప్రయత్నం చేశాను, ప్రయత్నం విఫలమై ఉండొచ్చు, అంత మాత్రం నేను దుర్మార్గున్నా? ఏదైతే మీ పంటలు పీకేసి ఏ భూములు అయితే మీరు లాక్కొని ఇదేలా మీకు పట్టినది 5 లక్షలని వేసిన వాడు మంచోడు అయిపోతాడా? ఇది ఎక్కడ నాణ్యమని నాకు అర్థం కావటం. నేను ఎన్నో మీటింగ్లలో చెప్పింటా, ఎనీ క్వశ్చన్స్? సీఎం గారు నార్పల పర్యటనకు వచ్చి వసతి దీవెన కార్యక్రమంలో భాగంగా నార్పల్లో అక్కడ అయిపోయిన తర్వాత తిరిగి రిటర్న్ పుట్టబర్తికి చాపర్లో వెళ్లాల్సిన టైంలో డ్యూ టు టెక్నికల్ సమస్య, ఆ చాపర్కి టెక్నికల్ సమస్య ఏర్పడడంతో బై రోడ్ ముఖ్యమంత్రి గారు నార్పల, బత్తలపల్లి, కోట్లమర్రి, ధర్మవరం, కొత్త చెరువు మీద పుట్టపర్తికి చేరుకోవడం జరిగింది. మేము కూడా నాగేపల్లి లేఅవుట్ దగ్గర 6,000 మందికి అక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది. 6,000 మంది ఇల్లు కట్టించుకుంటున్నారు. ఆ కోతుల నాగేపల్లి లేఅవుట్ దగ్గర కొంతమంది రైతులు ముఖ్యమంత్రి గారి కాన్వాయ్ని అడ్డుపడుతున్నట్టు కాన్వాయ్ నిలబడలేదు అని చెప్పేసి బాధతో అక్కడున్న కొంతమంది రైతులు వాళ్ళ బాధను చెప్పేందుకు చెప్పినా కానీ వినలేదు అని చెప్పేసి అక్కడ రైతులు బాధపడడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆ రూట్లో వెళ్తున్న విషయం మాకు కూడా తెలియదు. సడన్గా ఉన్నప్పుడు మామూలుగా ఈ రూట్లో అంతా కూడా విఐపీ వెళ్తున్నప్పుడు ల్యాండ్మైన్ టెస్ట్ ఇవన్నీ కానీ, అదేవిధంగా ఎవరైనా కానీ ఇలా వస్తారని కానీ ఈ బందోబస్తు కూడా అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకోవడం ఉంటుంది. మామూలుగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తులు వెళ్తున్నప్పుడు మొత్తం పోలీసు వాళ్ళే ఉంటారు ఆ రూట్ అంతా. కానీ వెరాజ్ సడన్గా ఆ నిర్ణయం తీసుకోవడంతో ఇమ్మీడియట్గా ఆ కాన్వాయ్, బికాజ్ హై సెక్యూరిటీ జోన్లో ఉంటాడు కాబట్టి
ఇమీడియట్గా కాన్వాయ్ పాస్ కావడం జరిగింది. ఇది చేయడం దీనికి సంబంధించి కొన్ని పత్రికలు వాళ్ళ ఇష్టానుసారం రాయడం జరిగింది. సీఎం కాన్వాయ్కి అడ్డుపడ్డ రైతులు, సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం పోతునాగేపల్లి వద్ద ఘటన, తమ నుంచి తీసుకున్న భూములకు పరిహారం కోసం డిమాండ్, బాధితుల్ని బలవంతంగా పక్కకు లాగేసిన సెక్యూరిటీ సిబ్బంది. సో ఆ విషయమన్నా ముఖ్యమంత్రి గారికి ముందే ఇలాంటిది ఏదైనా ఉంది అంటే ఆయన నిలబడేవాళ్ళు. బేసిక్గా సెక్యూరిటీలో ఉన్నప్పుడు ఇలాంటి సడన్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఎవరినే కానీ, ముఖ్యమంత్రినే కాదు ప్రధానమంత్రి దాంట్లో అయినా సరే, ఇలా ముందుకు వస్తే ఇదిగో 6-7 జేసీబీలు అన్ని హడావిడి హడావిడిగా రాత్రి ధర్మవరం ఎమ్మెల్యే దౌర్జన్య కంట ఇది ఇప్పుడు కాదు నేనా రాజాగారు మళ్ళీ యూట్యూబ్లలో ఉంటారు కట్ పేస్ట్ పెట్టుకొని చేస్తారు. ఎమ్మెల్యే పగపట్టిన ఊళ్ళు తుంపర్తి మోటమర్ల ద్రాక్ష చీనీ జామ మామిడి అరటి అప్పుడున్న సూరి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం రైతులు బలిని పచ్చని పొలాలు పండ్ల తోటలు ధ్వంసం ఇళ్ల పట్టాల ముసుగులు రైతుల జీవితాల్లో చెలగాటం 2 గ్రామాలపై ఇది చేసినాడు నోటుగూడు లాగేస్తున్నారని రమణ. నేను అప్పుడు తహసీల్దార్ మెహబూబ్ బాషాని కన్సల్ట్ చేసి ఇది తప్పు అని చెప్పి నేను రిప్రజెంట్ చేసి ఇవ్వడం జరిగింది రైతులతో అందరు చెప్పారు. వీరపాండ్యం అహగ్యాన్ని రిప్రజెంట్ చేశాడు. ఈ రైతులకు న్యాయం జరగాల, డబ్బులు ఇవ్వాలి అని 5 లక్షలకు పైగా R&R కింద నేను ఢిల్లీ రావుతో మాట్లాడి ఇప్పించడం జరిగింది. దీనికి ఇంకోటి హైకోర్టు కూడా పోయినా మేము ఆ రైతులు అంతా కలిసి కాంపెన్సేషన్ కావాలని. దిస్ ఇస్ హౌ వాళ్ళు రైతుల్ని టార్చర్ పెట్టినప్పటి సో ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ మన పార్టీ 2019లోనే 2000 అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూకి, పిల్లి సుభాష్ చంద్రబోస్ రెవెన్యూ మినిస్టర్కి వీళ్ళిద్దరు కూడా 5 నుంచి 20 లక్షల వరకు పెంచండి దాన్ని అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇంక్లూడింగ్ సీఎం గారితో సహా ఇవ్వడం జరిగింది. సీఎం గారు కూడా నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి వచ్చిన తర్వాత ఇది ఆల్రెడీ డబ్బులు కోర్టులో డిపాజిట్ చేశాము, ఎల్ఎల్ఏఆర్ తిరుపతిలో డిపాజిట్ చేశాము కాబట్టి ఒకసారి డిపాజిట్ చేసిన తర్వాత డబ్బులు పెంచడానికి వీలు లేదు. ఎందుకు పెంచడానికి వీలు లేదంటే ఇట్ ఈస్ డిపాజిటెడ్ ఇన్ ద కోర్ట్, అంటే ఆడికి ఫైనల్ అయిపోయినట్టు. గతంలో ఇలా ఒకసారి కోర్టు అయిపోయిన తర్వాత కోర్టులో డిపాజిట్ చేసిన తర్వాత పెంచుకోకపోతే అది చట్ట విరుద్ధం ఒకటి, రెండోది